హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను తొమ్మిది ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడు ఈనాడు ఆదివారం పుస్తకంలో వచ్చిన పద వినోదంలోని ప్రశ్నలకు సమాధానాలు రాస్తున్నాను ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న చూద్దాము సత్కారం సన్మానం సన్మానం అడ్డము మూడు ఆఫ్రికా ఖండంలో ఒక దేశం అంగోలా అంగోలా అడ్డము ఆరు నూరు నూరు అంటే వంద అడ్డము ఏడు శకుంతలను పెళ్లాడినవాడు దుష్యంతుడు నిలువు మొదటి ప్రశ్న ఉక్కిరి బిక్కిరి కిందు మీదులు అంటే సతమతం సతమతం నిలువు రెండు యశోద భర్త కృష్ణుడి పెంపుడు తండ్రి నందుడు నిలువు మూడు ఎడతెగని ఎప్పటికీ ముగిసిపోని అంతులేని నిలువు నాలుగు వేడుకోలు గోడు నిలువు ఐదు రాజహంస కలహంస మిలువు ఆరు వక్రం వంకర నిలువు పది. తేరులో తడబడింది అంటే పదం తడబడింది అంటున్నాడు రూ తేలో తేరులో అనే పదం అక్షరాలు తారుమారు అయ్యాయి అడ్డము ఎనిమిది బాలచంద్రుడు నెలవంక అడ్డము తొమ్మిది మన్మధుడు మరుడు అడ్డము పదకొండు అడ్డము ఆరుతో నమస్కారం అడ్డము ఆరు వంద అని వచ్చింది నమస్కారం అంటే వందనం ఇక్కడ పెట్టాలి నమస్కారం అంటే వందనం అడ్డము పన్నెండు భానుడు రవి అడ్డము పద్నాలుగు డాష్ బూరెల గంపలో పడ్డాడని సామెత తంతే బూరెల గంపలో పడ్డాడని సామెత ఇక్కడ తంతే అడ్డము పదిహేను గట్టిపట్టు దృఢత్వం ఊనిక గట్టిపట్టు అంటే ఊనిక నిలువు పదమూడు వెలుగు కాంతి విభా వెలుగు కాంతి అంటే విభా నిలువు పదిహేను ఉన్ని ఊలు నిలువు పదహారు కనికరం నిలువు పదిహేడు లేకపోవడం కొరత కొరత నిలువు పద్దెనిమిది దృష్టాంతం రుజువు దృష్టాంతం అంటే రుజువు అడ్డము పదిహేడు అదనంగా ఇచ్చేది కొసరు అడ్డము పంతొమ్మిది లోటుపాట్లు అడ్డము ఇరవై ఒకటి శరీరం మనసు అలసిపోయినప్పుడు కళ్ళపైన కమ్ముకునేది నిద్దురా అడ్డము ఇరవై రెండు కేశాలు జుట్టు అడ్డము ఇరవై నాలుగు ఒక సాధు జంతువు మేక అడ్డము ఇరవై ఐదు చెట్టు తరువు చెట్టు అంటే తరువు అడ్డము ఇరవై ఎనిమిది అధికం మెండు జాస్తి అధికం అంటే జాస్తి అడ్డము ఇరవై తొమ్మిది బంగారు అపరంజీ నిలువు ఇరవై నదిలో చీలిక నిలువు ఇరవై మూడు కోసాగారం ఖజానా నిలువు ఇరవై నాలుగు భక్షకుడు తినేవాడు అంటే మేపరి మేపరి నిలువు ఇరవై ఆరు చవి రుచి నిలువు ఇరవై ఏడు విక్రయం అమ్మకం నిలువ ఇరవై తొమ్మిది అజ్ఞానం అంటే అడ్డము ముప్పై ఒకటి తల్లి అమ్మ అడ్డము ముప్పై రెండు మరగబెడితే నీరు ఏమవుతుంది ఆవిరి అడ్డమ ముప్పై మూడు జ్ఞానం కలిగినవాడు జ్ఞాని అడ్డమ ముప్పై ఐదు స్మృతి జ్ఞాపకం అడ్డమ ముప్పై ఏడు పార్టీలో వ్యతిరేక గళం అసమ్మతి అసమ్మతి నిలువు ముప్పై తెలుసుకోవాలనే కోరిక జిజ్ఞాస జిజ్ఞాస నిలువు ముప్పై ఒకటి నింద అంటే అపవాదు అపవాదు నిలువు ముప్పై నాలుగు నెమ్మది స్థిమితం నిమ్మళం నిమ్మలం నిలువు ముప్పై ఆరు ఒక ఔషధ మొక్క కలబంద అడ్డము ముప్పై ఎనిమిది అంకురం మొలక అడ్డము ముప్పై తొమ్మిది భార్య భార్య అంటే దార దార అడ్డము నలభై ఆ కారణంగానే అందువల్లే అందుకే అందువల్లే అంటే అందుకే అడ్డము నలభై మూడు దుకాణం కొట్టు దుకాణం అంటే కొట్టు నిలువు ముప్పై ఏడు చాలీ చాలని నిలువు ముప్పై ఏడు అరకొర అరకొర నిలువు నలభై సౌందర్యం అందం నిలువు నలభై ఒకటి జెండా కేతనం నిలువు నలభై రెండు పుట్టుక పుట్టుక అంటే భవం అని భవం భవం జీవం అంటే ప్రాణం అనే అర్థం వస్తుంది పుట్టుక అంటే భవం జీవం అంటే ప్రాణం బ్రతుకు అనే అర్థాలు వస్తాయి ఇక్కడ పుట్టుక అన్నాడు కాబట్టి భవం నిలువు నలభై నాలుగు ఔషధం మందు మందు అడ్డము నలభై నాలుగు దళసరి దళసరి అంటే మందం అడ్డం ఐదు ఇంట్లో వస్తు సరంజామాను పారేయటం చిందర వందర అడ్డం నలభై ఆరు వీలు అవకాశం గల్లీ అంటే సందు చందు అడ్డం నలభై ఏడు దోశలు వేసేందుకు ఉపయోగించే ఇనుప రేకు పెనం పెనం అడ్డము నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినవి ఫ్రెండ్స్ ఎక్కడైనా తప్పులు పోతే మన్నించగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్